హ్యాపీ క్రిస్మస్. సో దేవుడి బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా అనేక సార్లు ఇక్కడికి రావటం, ఎందరూ ప్రేమతో అభిమానంతో నన్ను ఆహ్వానించి నన్ను ఆశీర్వదించి రెండవసారి మళ్ళీ ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. క్రైస్తవ మతం అనగానే ప్రేమ, అభిమానం, క్షమ, ఓర్పు ఇవి చాలా ముఖ్యం. సో అది యేసు ప్రభు చెప్పింది. అలాగే మనల్ని మనం ప్రేమించుకున్నట్టు అలాగే ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులుగా మనం భావించి ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎలాంటి గొడవలు కానీ కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఉండవు అనేది ఆయన సిద్ధాంతం. మరి యేసు గారిని ఎవరైతే ప్రేమిస్తారో అవి పాటించిన వాళ్ళే నిజమైన క్రైస్తవులని నేను భావిస్తున్నాను. సైతం క్షమించి తనని అభిమానించే పేద ప్రజలందరికీ మంచి చేయాలని ఆయన పడుతున్న తపన, ఆయన తీసుకొస్తున్న చారిత్రాత్మక నిర్ణయాలు, ఆయన చేస్తున్న సంస్కరణలు చూస్తుంటే నిజంగా యేసు ప్రభు గారు ఆయన్ని దీవించాలి. ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండి మన కష్టాలన్నీ ఇంకా దూరం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టే విధంగా మన అందరం కూడా ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం.